ముసల్గంటి పోల్ ఫోకస్ నింకార్తిక్ గులాబీ జెండాలే రామక్క గుర్తుల గుర్తుంచుకో రామక్క డిజిటల్ మీడియాలో బిఆర్ఎస్ ప్రచారం సాంగ్ మాస్ హిస్టీరియాను సృష్టిస్తుంది పల్లెల్లో గల్లీలు మొదలుకొని పట్టణంలోని కాలనీల దాకా గులాబీల జెండాలే పాట మార్మ్రోగుతుంది సోషల్ మీడియా ప్రచారంలో బిఆర్ఎస్ దూకుడుకు ఈ పాట నిదర్శనం ఇప్పటికే ఎన్నికల సమరంలో జోష్ మీదున్న బిఆర్ఎస్ డిజిటల్ ప్రచారంలోనూ విపక్షాలను చిత్తు చేస్తుంది సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులపై క్రియేటివ్ సాంగ్స్ విపక్ష నాయకుల తీరును ఎండగడుతూ ట్రోలింగ్ వీడియోలతో సూపర్ ట్రెండింగ్లో దూసుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్నికల రేసులో విపక్షాలకు అందనంత వేగంతో దూసుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రచారంలో జోరు పెంచింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు హ్యాట్రిక్ లక్ష్యంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. సీఎం కేసీఆర్ సంక్షేమ సర్కార్ ముచ్చటగా మూడోసారి గెలవడం ఖాయమంటున్నాయి. ఎటు చూసినా గులాబీ ప్రభంజనమే కనిపిస్తున్నది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలకు నెలన్నర రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ విపక్షాలను డిఫెన్స్ లో పడేసింది. సీఎం కేసీఆర్ తనదైన రాజకీయ వ్యూహాలతో పార్టీని పరిగెత్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజాక్షేత్రంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత 9 ఏళ్లుగా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజలు వివరిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ క్షేత్రంలో సోషల్ మీడియా ప్రచారం ఎంతో కీలకంగా మారింది. స్మార్ట్ ఫోన్ల యుగంలో ప్రచారం సైతం స్మార్ట్ గానే ఉండాలి. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవాలంటే సోషల్ మీడియా ప్రచారంతోనే సాధ్యం. ఈ విషయంలో బీఆర్ఎస్ ఇతర పార్టీలకు అందనంత వేగంతో దూసుకెళ్తోంది. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో పార్టీ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ గా పనిచేస్తోంది. సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకునేలా రీల్స్ సాంగ్స్ తయారు చేస్తున్నది. ముఖ్యంగా గత 2 రోజులుగా బీఆర్ఎస్ విడుదల చేసిన గులాబీల జెండలే రామక్క సాంగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా గురించి రూపొందించిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. గులాబీల జెండలే రామక్క, గుర్తుల గుర్తుంచుకో రామక్క అంటూ సాగే ఈ పాట మాస్ హిస్టీరియాను సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెకు ఈ పాట చేరిపోయింది. ఎవరి ఫోన్లు చూసినా గులాబీల జెండలే రామక్క అంటూ మార్మోగుతున్నాయి. గులాబీ జెండలే రామక్క సాంగ్ ఎంత పాపులర్ అయిందంటే అసలు ఈ పాటపై ట్రోల్ వీడియోలకు అయితే లెక్కే లేదు. ఈ పాటను ఇతర సెలబ్రిటీల వీడియోలకు సింక్ చేస్తూ నెటిజన్లు తమదైన రీతిలో ఎడిటింగ్ చేసి క్రియేటివిటీని చూపించుకుంటున్నారు. ఈ క్రమంలో కోహ్లీ, గేల్ మొదలుకొని సినిమా స్టార్లను, పొలిటికల్ లీడర్లను ఎవరినీ వదల్లేదు. ఆఖరికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ గులాబీల జెండలే రామక్క పాటకు స్టెప్పులు ఇస్తున్నారు నెటిజన్లు. రానున్న ఎన్నికల్లో యూత్ ను, వివిధ వర్గాల వారిని ఆకట్టుకునే ప్రయత్నంలో డిజిటల్ మీడియాను బీఆర్ఎస్ విపరీతంగా వాడుకుంటున్నది. రకరకాల కార్టూన్లు, వీడియోలతో బీఆర్ఎస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో విపక్షాలను టార్గెట్ చేస్తున్నది. ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ చేసిన పనులను లబ్ధిదారుల చేత చెప్పించి మళ్లీ కేసీఆర్ ను గెలిపిద్దామని ప్రమోషన్ ప్రారంభించింది. రైతుకు కావాల్సింది కరెంటు 24 గంటలు ఇస్తున్నా, అంతకన్నా ఇంకెక్కువ ఏం కావాలి? రైతులకు పెట్టుబడి సాయం 6 నెలలకోసారి మంచిగా కేసీఆర్ ఇస్తున్నారు. అంతకుముందు అప్పు తెచ్చి
మేము చేసుకునేది ఇప్పుడు కేసీఆర్ పుణ్యాన ఆరు నెలలు ఒకసారి మాత్రం పెట్టుబడి మంచిగా అందిస్తుండు రైతులకు. చెల్లికి మెసేజ్ వచ్చింది బ్యాంక్ కార్డు పోయి రుణమాపు చేసుకొని వచ్చిన ఆయన కడుపు సల్లగుండ. రైతు రాదు కావాలంటే మళ్ళీ కేసీఆరే కావాలి. ఇందులో భాగంగా ఆసక్తికరమైన వీడియోలతో కేసీఆర్ వన్స్ అగైన్ అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. పేదలు, రైతులు, మహిళలు, ప్రజలందరి మంచి కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను ఆసక్తికరమైన వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతున్నది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు అన్నానికి దండం పెడితేనే, రెండు సార్లు ఓడిపోయినే, మూడు సార్లు ఓడిపోయినే, నీ కాలు మొక్తనే, ఈసారి నాకు అవకాశం ఇయ్యే అని కాళ్ళ మీద పడతారు, యాక్టింగ్ బాగా చేస్తారు. కానీ నమ్మితే మన ఏలుతో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుంది, యాదు పెట్టుకోండి. మన ఏలుతో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుంది, మళ్ళా కరెంటు కష్టాలు వస్తాయి. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. ఎక్కడో బిక్తే అవి కాంగ్రెస్ కష్టాలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైతే దరిద్రం ఉండేనో మళ్ళా అంతా మన ఇంటి ముంగటికే వస్తుంది, ఆలోచన చేయండి. మహిళా బిల్లుకు ఓటు వేయని టీ కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ రూపొందించిన కార్టూన్ సైతం వైరల్ అవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటింగ్ సమయంలో ఈ ముగ్గురు లోక్సభ నుంచి బయటకు వెళ్లారు. మహిళా సాధికారితపై కాంగ్రెస్ కపట నీతికి ఇదే నిదర్శనమంటూ కార్టూన్ రూపొందించి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని నాడు నేడుగా చూపిస్తూ సోషల్ మీడియా ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. డిజిటల్ మీడియా ప్రచారంలో బీఆర్ఎస్ విపక్షాలను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నది. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటున్నది. గతంలో కాంగ్రెస్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రచారం చేసి అతని రెండు నాలుకల ధోరణిని ఎండగడుతున్నది. బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని డిజిటల్ మీడియా ప్రచారంలో చాటి చెబుతున్నది. పల్లె పల్లె నా ప్రగతిని చూడు, పదిండ్ల పండుగ మన పల్లెలో నా బంగారు బొమ్మ, నా తెలంగాణ 60 ఏళ్లకు సావిరైన వేళ, సంబురాలే సరిగా మలాయినా బంగారు బొమ్మ. వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ సమరోత్సాహంతో కదం తొక్కుతున్నది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని వివరించేలా ప్రతి నియోజకవర్గం కోసం ప్రత్యేక ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నది. బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గానికి ఒక వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తూనే ప్రతిపక్ష పార్టీలకు ధీటైన సమాధానం ఇచ్చేలా వార్ రూమ్ రూపకల్పన జరుగుతున్నది. సోషల్ మీడియా మొదలుకొని ప్రచార పర్వం వరకు అన్ని వ్యూహాలకు వార్ రూమే వేదిక కానుంది. ప్రతి డివిజన్ లో రెండు పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రచార పర్వాన్ని పర్యవేక్షించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే నెలన్నర రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించడం కూడా బీఆర్ఎస్ కు బాగా కలిసొచ్చింది. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల ఎంపిక మీదే తంటాలు పడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం ప్రచార పర్వంలో కదం తొక్కుతున్నారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ దూసుకెళ్తున్నది. హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ కు కొండంత అండ. ఉద్యమకారుడిగా తెలంగాణ పోరును చరిత్రలో నిలిపి తెలంగాణ స్వరాష్ట్ర స్వరూపాన్ని సాకారం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది. ఇక సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఉద్యమ పార్టీని ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించారు. అది మొదలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నవశకానికి నాంది పలికారు కేసీఆర్. 2014లో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఉద్యమ సారథికి పాలనా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ బాధలు గాధలు తెలిసిన కేసీఆర్ అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని బలంగా విశ్వసించారు. అందుకే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 63 స్థానాలు గెలిచి సత్తా చాటింది. తెలంగాణ ఇచ్చామని అధికారం అర్థించిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఈడ్చి కొట్టారు. తెలంగాణ అంటే ఎవరో పెట్టిన భిక్ష కాదని, కేసీఆర్ ఉద్యమ సారథ్యంలో పోరాడి తెచ్చుకున్నదని బ్యాలెట్ పోరులో తీర్పునిచ్చారు. ఇక 2014 తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో నవశకానికి నాంది పడింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ సాగించిన పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సీఎం కేసీఆర్ తెలంగాణను సమున్నతంగా తెలిపారు. అందుకే 2018 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ తెలంగాణలో మహాశక్తిగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 88 స్థానాలు గెలిచి ప్రభంజనం సృష్టించింది. 47% ఓట్ షేర్తో తెలంగాణలో తిరుగులేని పార్టీగా అవతరించింది. 2014 కంటే 25 సీట్లు అధికంగా గెలిచి కాంగ్రెస్ బీజేపీ పార్టీలను చావుదెబ్బతీసింది. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమని ప్రజలు తీర్పునిచ్చారు. ఇక రెండో విడత బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు ఆవిష్కృతమైనాయి. తెలంగాణ అంటే ప్రపంచమంతా ముక్కున వేలేసుకుని చూసేలా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ 3వ ఎన్నికలకు సిద్ధమైంది. ఈసారి కూడా తెలంగాణలో ముచ్చటగా 3వసారి బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశాన్నే ముందుకు నడుపు, సమరానికి సయ్యని ఉరుకు, దేశాన్నే ముందుకు నడుపు. అవే అబద్ధాలు, అవే అడ్డుగోలు ఆరోపణలు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నం చేసేందుకు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ చేయలేదంటూ రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉందంటూ బీజేపీ జాతీయ నేతలే సిగ్గు లేకుండా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అటు మేమేం తక్కువకు తెలియదంటూ అస్సాం పార్టీ నేతలు విషయం చిమ్ముతున్నారు. కాంగ్రెస్ బీజేపీ నేతల దిగజారుడు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది. సమైక్య రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి అన్నదాతల కష్టాలు తీర్చిన రైతు బాంధవుడు. సంక్షేమానికి స్వర్ణయుగంలా మారిన కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు. రాష్ట్రంలోని సబ్బండవర్ణాలు సీఎం కేసీఆర్ కు జయకొడుతుంటే జీర్ణించుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేతలు బరితెగిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించుకోవడానికి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు నిస్సిగ్గుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదంటూ మొన్న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ నోటికొచ్చినట్లు మాట్లాడి నవ్వుల పాలైండు. నిన్న ఆదిలాబాద్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ తెలంగాణపై విషంగక్కాడు. అవే అబద్ధాలను మళ్లీ వల్లవేశాడు. రైతు సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ సర్కార్పై అడ్డగోలు ఆరోపణలు చేశాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఓవైపు కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా అధికారిక లెక్కలు చెబుతుంటే అమిత్ షా మాత్రం రాష్ట్రానికి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పిపోయాడు. బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ వాటిపై అమిత్ షా నోరు మెదపలేదు. తెలంగాణపై అడ్డగోలుగా ఆరోపణలు చేశాడు. బీజేపీ వాళ్ళు రోజొక్కలు వస్తారు,
ఏదో మరిగిపోతారు. ఏంద్రాబాయ్ అంటే ఏం చేశారు మీరంటే అది చెప్పరు. ట్రైబల్ యూనివర్సిటీ పెట్టడానికే జాగా ఇవ్వలేదని చెప్పి మాట్లాడతాడు. నిన్న ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి కొద్దిగా మాట్లాడితే సిగ్గు లజ్జ ఏమని అనుకుంటారేమో జనం అనే ఒక కొద్దిగా ఆలోచన ఏది లేదు. మనం జాగా ఇచ్చి 5 ఏళ్ళ 360 ఎకరాలు ఇచ్చినాం ట్రైబల్ యూనివర్సిటీ పెట్టమని. వాళ్ళు నిన్న లేచిండ్రు నిద్ర, నిన్నగాక మొన్న లేచి ఇడ మహబూబ్నగర్కి వచ్చి ఏదో డైలాగులు కొట్టి ప్రైమ్ మినిస్టరు అవతల పడ్డాడు. ఇంకా సిగ్గుమాలిన తనం ఏంటంటే అమిత్ షా అంటాడు నిన్న ఆదిలాబాద్కి వచ్చి రైతు ఆత్మహత్యల తెలంగాణ టాప్ చేసిండు కేసీఆర్ అంట. నేను ఇలా అమిత్ షా గారిని అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, నీకు నిజంగా నువ్వు హోంమంత్రి అయితే, నిజంగా నువ్వు ప్రభుత్వంలో బాధ్యత గల మంత్రి అయితే వెంటనే క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి. ఎందుకంటే నీ ప్రభుత్వమే, నీ దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వమే చెప్పింది అత్యల్పంగా ఈరోజు భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే తెలంగాణలోని నీ దిక్కుమాలిన ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో. ఇలా నువ్వే వచ్చి నీ పార్లమెంట్లో నువ్వు చెప్పిన లెక్క నువ్వే తప్పని చెప్పి నువ్వు చెప్తుంటే ఏ నోటుతోనైతే నువ్వు మాట్లాడుతున్నావో దయచేసి ఆలోచించుకో, సవరించుకో, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పని నేను చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంత సిగ్గుమాలిన అబద్ధాలు, నోరు ధరిస్తే అబద్ధాలు తప్ప బీజేపీకి ఇంకోటి రానే రాదు. నిజానికి రైతు ఆత్మహత్యల్లో నెంబర్ 1 ఎవరో ఎన్సీఆర్బి నివేదిక చూస్తే తెలుస్తుంది. ఈ నివేదిక ప్రకారం రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర నెంబర్ 1 గా ఉంది. బీజేపీ డబ్బా కొట్టుకుంటున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఘనకార్యమిది. మహారాష్ట్రలో ఏడాదిలో 22,000 కంటే ఎక్కువ రైతు ఆత్మహత్య కేసులు నమోదవుతున్నట్లు ఎన్సీఆర్బి నివేదిక తెలిపింది. ఆ తర్వాత తమిళనాడులో సుమారు 15,000, మధ్యప్రదేశ్లో 13,500 మంది రైతుల బలవన్మరణ కేసులు నమోదవుతున్నట్లు వివరించింది. మరి మధ్యప్రదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీనే కదా. అక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారే కదా. మరి ఏమైంది? రైతుల ఆత్మహత్యల్లో టాప్3 ఉన్నారు. సిగ్గుతో తలదించుకోవలసిన విషయమిది. ఈ వాస్తవాలకు మసిబూసి మాయ చేసి తెలంగాణ మీద అబద్ధాలు చెబుతున్నారు బీజేపీ నేతలు. అధికారిక లెక్కలను చూస్తే తెలంగాణలో గత 5 ఏళ్లలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ ఏడాది ఫిబ్రవరి 3 రాజ్యసభలో, గతేడాది ఏప్రిల్ 6 లోక్సభలో ప్రకటించారు. ఈ సోయిలేని అమిత్ షా ఆదిలాబాద్ సభలో అడ్డగోలుగా వాగిపోయాడు. ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న బీజేపీ అగ్రనేతల తీరుపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం అబద్ధాల బీజేపీనే ఫాలో అవుతున్నారు. అవాస్తవాలు మాట్లాడితే ప్రజల దృష్టిలో చులకనవుతామన్న ఇంకిత జ్ఞానం కూడా టీ కాంగ్రెస్ నేతలకు లేకుండా పోయింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో తెలంగాణ రైతులు అరిగోసపడ్డారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే స్వరాష్ట్రంలో రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఓవైపు నిరంతర ఫ్రీ కరెంట్, ఇరిగేషన్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడంతో రాష్ట్ర వ్యవసాయ రంగం బలోపేతమైంది. 24 గంటల ఉచిత కరెంటుతో రాష్ట్ర రైతులంతా సంతోషంగా ఉండటం కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదంటూ టీ కాంగ్రెస్ నేతలు నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. ఇక రాష్ట్ర చరిత్రలోనే విప్లవాత్మక సంస్కరణ ధరణిపై కూడా కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో భూ సమస్యలు ఉండకూడదన్న దూరదృష్టితో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను తీసుకొచ్చారు. ఈ పోర్టల్ వచ్చినాక దాదాపుగా భూ సమస్యలన్నీ తీరిపోయినాయి. అక్కడక్కడా ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరిస్తోంది. ధరణి వచ్చినాక అవినీతి కూడా తగ్గిపోయింది. అక్రమాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్ నేతలకు ధరణి మూలంగా ఉపాధి పోయినట్లయింది. అందుకే తాము అధికారంలోకి వచ్చినాక ధరణిని తీసివేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, ధరణిని తీసేది లేదంటూ హస్తం పార్టీ నేతలపై ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఓట్ల కోసం ఎంతకైనా బరితెగించటం కాంగ్రెస్ నేతలకు అలవాటే. అధికారం కోసం అబద్ధాలు చెప్పటం, గద్దెనెక్కినాక ప్రజలను మోసం చేయటంలో హస్తం పార్టీకి ఘన చరిత్రే ఉంది.
మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలిచ్చింది. తీరా అధికారంలోకి వచ్చినాక వాటిని అమలు చేయలేమంటూ చేతులెత్తేసింది. కాంగ్రెస్ ప్రకటించినటువంటి 6 హామీలు స్థూలంగా చూస్తే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అదనంగా ఖర్చు. ఇప్పుడు పెట్టే ఖర్చు కాకుండా అని చెప్పి అదనపు ఖర్చు. ప్రజల డబ్బుని మా సొంత డబ్బులాగా నటించి మా తాతో ముత్తాతో మాకు ఈ ఆస్తి ఇచ్చిన ఆస్తిని మీకు ఇస్తున్నాం నటించి మిమ్మల్ని అప్పులు పాలు చేసి మీకు ఆ డబ్బులు పంపిణీ చేస్తాం. ఇక పరిపాలన ఇంకేం లేదు. ఇది ప్రమాదకరం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నది కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు కావచ్చు, ఈ సమతూకం దెబ్బతిన్నది. కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించిన కన్నడ ప్రజలంతా ఇప్పుడు నరకం చూస్తున్నారు. అయితే కన్నడ ప్రజలను మోసం చేసినట్లుగానే తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలవాలని కాంగ్రెస్ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీ న్యూస్.